సామెతల గ్రంథం 13వ అధ్యాయము 13వ వచనము. ఆజ్ఞను తిరస్కరించువాడు అందువలన శిక్ష నొందును. ఆజ్ఞను గూర్చి భయభక్తులు గలవాడు లాభము పొందును. ఈ దేవుని వాక్యం పట్ల నీకు భయభక్తులు ఉండాలి. ఎవడో ఏదో చెప్తే ఏదో జరుగుతుందంటే నీవు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటావు? ప్రయాణం చేసేటప్పుడు రోడ్లో డేంజర్ జోన్ అని ఒక బోర్డు పెట్టుంటే ఎంత నిదానంగా పోతావు అక్కడ నీవు? పలాని దగ్గర యాక్సిడెంట్లు ఎక్కువ జరుగుతాయంటే ఎంత జాగ్రత్త వహిస్తావు? ఒక సిద్ధాంతి నీ ఇల్లు ఇలా కాదు ఇలా కట్టుకోవాలంటే అలా కట్టుకోవడానికి కట్టుకున్న ఇల్లునే పడగొడతావే, అంత భయం ఉందే, అంత భక్తిని చూపిస్తావే ఈ లోక సంబంధమైనటువంటి విషయాలలో. అయితే ఆత్మ సంబంధమైన జీవితంలో ఈ దేవుని పరిశుద్ధ వాక్యమును గురించినటువంటి భయభక్తులు లేకపోతే నీ జీవితంలో నువ్వు చాలా చాలా నష్టపోతావు. ఆజ్ఞ విషయమై భయభక్తులు కలిగి ఉంటేనే నీ జీవితంలో లాభం. ఈ వాక్యం ఏం చెప్తుందో భయం లేదా నీకు? ఈ వాక్యం ఏం సెలవిస్తుందో దాన్ని గురించినటువంటి భయభక్తులు నీకు లేదా? లేకపోతే నీ జీవితంలో తప్పకుండా నష్టపోతావు. ఎవరు ప్రార్థన చేసినా నష్టపోతావు, మందిరానికి వచ్చినా నష్టపోతావు, ప్రార్థిస్తూ ఉన్నా నష్టపోతావు. ఈ దేవుని వాక్యమును బట్టి నీవు భయభక్తులు కలిగి ఉండాలి. యేసు ప్రభువులు వారు చెప్పినటువంటి ఉపమానములలోనే మనము ఉదాహరణగా చూచినట్లయితే మత్తయి సువార్త 25వ అధ్యాయము 13వ వచనములో ఆయన పరలోక రాజ్యమును గురించి ఈ ఉపమానమును చెబుతూ ఉన్నారు. పరలోక రాజ్యం అన్నటువంటిది తమ దివిటీలను పట్టుకొని పెండ్లి కుమారుణ్ణి ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. ఈ 10 మంది కన్యకలో 5 బుద్ధి లేని వారున్నారు, 5 బుద్ధి కలిగినటువంటి వారున్నారు. బుద్ధి లేని వారు దేవుని యొక్క వాక్యమును బట్టి భయభక్తులు లేనటువంటి వారు. పెండ్లి కుమారుడు వస్తాడు, పెండ్లి కుమారుడు వచ్చేటువంటి వేళకు నీవు ఆ పెండ్లి విందులోనికి వెళ్ళాలంటే నీ యొక్క దీపము వెలుగుతూ ఉండాలి. అయితే ఈ బుద్ధి లేని వారు దేవుని వాక్యమును గురించి, దేవుని ఆజ్ఞను గురించి భయభక్తులు లేనటువంటి వారు. ఇప్పుడు మండుతూ ఉన్నాయి కదా, ఇప్పుడు జీవితం బాగానే జరుగుతుంది కదా, ఇప్పుడు ఎవరు అడ్డు చెప్పడం లేదు కదా, వాక్యానికి వ్యతిరేకంగా జీవిస్తున్నా ఎవడు సరి చేసుకోమని చెప్పడం లేదు కదా, దీపం వెలుగుతూనే ఉంది, బయలుదేరదాం అనుకున్నారు, బయలుదేరారు. పెండ్లి కుమారుడు ఆలస్యము చేశాడు, వారందరూ కునికి నిద్రిస్తూ ఉన్నారు. ఇదిగో పెండ్లి కుమారుడు ఆయనను ఎదుర్కొనడన్నటువంటి గొప్ప కేక వినపడింది. అప్పుడు వారు లేచారు, తమ దివిటీలను చూసుకుంటే బుద్ధి లేని ఆ కన్యకల దివిటీలు ఆరిపోతూ ఉన్నాయి. అయ్యో ఇప్పుడు ఏం చేయాలి? దీపము వెలుగుతూ ఉంటేనే పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు నీవు అర్హుడవు. ఒకవేళ నీ దీపం మారిపోతూ ఉంటే పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు నీకు అర్హత లేదు. యేసు ప్రభువుల వారు వచ్చే వేళకు నీవు పరిశుద్ధంగా జీవించాలి. ఏ ఒక్క విషయంలో అయినా దేవుని వాక్యానికి వ్యతిరేకంగా నీవు జీవిస్తూ ఉంటే ఆయన పరిశుద్ధులను తనతో కూడా వెంట పెట్టుకొని తీసుకుని వెళుతాడు. గనుక నీవు పాపంలో బ్రతుకుతూ ఉంటే విడిచి పెట్టబడేటువంటి పరిస్థితి ఉంది. అప్పటికి అప్పుడు నీ జీవితాన్ని సరి చేసుకోవాలంటే కుదరదు. ఎందుకంటే కను పాటులో ఆయన వస్తాడు కాబట్టి నీకు అప్పుడు సమయం ఉండదు. బుద్ధి లేని కన్యకలు కూడా ఆజ్ఞ విషయమై భయభక్తులు లేక పరలేదనుకున్నారు. ఎవడడుగుతాడనుకున్నారు, ఎవరు చెబుతారనుకున్నారు, ఉన్నటువంటి దివిటలతో వెళ్ళిపోయారు. అయితే బుద్ధి కలిగినటువంటి వారు సిద్ధలలో నూనె తీసుకుని పోయారు. ఎందుకంటే భయభక్తులు, అయ్యో ఒకవేళ ఆ పెండ్లి కుమారుడు ఆలస్యం చేస్తే, నా దివిటి ఆరిపోతే ఆయనను ఎదుర్కొనలేను కాబట్టి ఈ సిద్ధలో నూనె ఉంటే నా దీపము నిత్యము వెలుగు అన్నటువంటి భయభక్తులు కలిగి ఉన్నారు. కనుక వారు పెండ్లి కుమారుని ఎదుర్కొనటకు బయలుదేరారు, ఎదుర్కొనగలిగారు. బుద్ధి లేని కన్యకలు వెళ్ళారు. అప్పుడు నూనెను కొనబోతూ ఉండగా పెండ్లి కుమారుడు వచ్చాడు, తలుపు వేయబడింది. ఆ తర్వాత వచ్చారు, అయ్యా మాకు తలుపు తీయమని కేకలు వేశారు. ఆయన అన్నాడు, నేను మిమ్మును ఎరుగను. ఆజ్ఞ విషయమై భయభక్తులు కలిగి ఉన్నావా? ఆజ్ఞ విషయమై భయభక్తులు కలిగి ఉంటే నీ జీవితంలో లాభాన్ని పొందుకుంటావు. తెలుగు ఆధ్యాత్మిక వర్తమానముల కొరకు, ఆత్మీయ షార్ట్ ఫిలిమ్స్ మరియు పాటల కొరకు డేవిడ్ కర్ణాకర్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు. లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.